అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి, 10 నెలల్లో మీరు ఏం చేయలేని అసమర్థులు. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలి, ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటేరియట్లు పెద్ద పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 నెలల్లో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు లేటిపోయినరు, ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల, ఒకటి. రెండు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్? అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు, జరగలేదా? అన్న ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు, దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన.